వెల్కమ్ టు అవర్ ఛానల్. జూలై 12 నుంచి శని వక్ర గమనం ఈ రాశుల వారి యొక్క జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. కుంభరాశిలో ఇప్పటికే తిరోగమనంలో ఉన్న శనీశ్వరుడు ఇప్పుడు కుంభరాశిని వదిలి మకర రాశిలోనికి వెళ్ళబోతూ ఉన్నాడు. శనీశ్వరుడు వక్రదశలోనే మకర రాశిలోనికి ప్రవేశించడం వలన ఈ రాశుల వారి యొక్క జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. శనీశ్వరుడు జూలై 12న కుంభరాశి నుంచి మకర రాశిలోనికి మారతాడు. శనీశ్వరుడు ప్రస్తుతం కుంభరాశిలోనే ఉన్నాడు. శని యొక్క ప్రభావం వల్ల ఈ రాశుల వారి యొక్క జీవితంలో శుభ ప్రభావాన్ని చూపుతుంది. జూలై 12 తర్వాత ఈ రాశుల వారి యొక్క జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు ఎన్నో చోటు చేసుకుంటాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఆ రాశుల వారు ఎవరు ఇప్పుడు మనం తెలుసుకుందాము. వీడియోనైతే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదృష్టం పట్టబోతున్నటువంటి మొట్టమొదటి రాశి మేషరాశి వారు. ఈ రాశి వారికి శనీశ్వరుడు మకర రాశిలోనికి ప్రవేశించడం వలన ఈ రాశి వారికి డబ్బు పరంగా కూడా కొన్ని అవకాశాలు అనేవి చేజిక్కించుకోబోతూ ఉన్నారు. ఈ యొక్క శని మార్పు అనేది రాశి వారికి పదవ స్థానంలో ఉండటం వలన ఎన్నో లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మకరంలోనికి వెళ్ళటం వల్ల ఈ రాశి వారికి చాలా ప్రయోజనకరంగానే ఉంటుంది. ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న విషయాల్లో విజయం సాధించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. గొప్ప గొప్ప ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఊహకందనటువంటి ఆధార ఫలితాలను పొందుతారు. మీ కుటుంబంలో మీకంటూ ఒక గొప్ప గుర్తింపు ఏర్పడుతుంది. ఈ శనీశ్వరుడు శని అంటేనే ప్రతి ఒక్కరూ భయపడుతూ ఉంటారు. అలాంటి శని భగవానుడి గురించి భయపడాల్సిన అవసరం లేదు. మీరు చేసేటటువంటి కర్మ ఫలాలను బట్టి ఫలితాలు ఉంటాయి తప్ప, మీరు మంచి చేస్తే తప్పకుండా శని భగవానుడు శని అర్ధాష్టమ శని ఏలినాటి శని ఇలాంటి శని దోషాలు ఉన్నా సరే మీకు శని మంచి చేసేటటువంటి ఫలితాలు తప్పకుండా వస్తాయి. ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారికి యొక్క శని గమనం అనేది విశేషమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉంది. రాబోయేటటువంటి రోజుల్లో అద్భుతంగా ఉండబోతూ ఉంది. 30 ఏళ్లకు వచ్చేటటువంటి యొక్క శని మార్పు విశేషమైనటువంటి ఫలితాలు వీరి యొక్క జీవితంలో తీసుకుని రాబోతూ ఉంది. ముఖ్యంగా ఈ రాశి వారు ఇతరులకు దానం చేయాలని, దాన ధర్మాలు చేయాలనేటువంటి ఆలోచనలు చేస్తారు. వీరిలో ఉండేటటువంటి మంచి గుణం వల్ల వీరికి ఇంత అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయని ఈ రాశి వారికి ఇది ఒక సువర్ణ యోగంగా చెప్పుకోవచ్చు. విశేషమైనటువంటి ఫలితాలు, విశేషమైనటువంటి యోగాలు మీ యొక్క జీవితంలో చూస్తారు. ఊహకందనటువంటి అవకాశాలు మీ కళ్ళ ముందే రాబోతూ ఉన్నాయి. ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నటువంటి పనులు, గత కొద్ది కాలంగా అవుతాయా అవవా అని ఆలోచిస్తూ ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అలాంటి పనులన్నీ కూడా సమసిపోయి ఆ పనుల్లో విజయం తప్పకుండా వస్తుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. మీకంటూ ఒక సొంత గుర్తింపు, సొంత ఆత్మాభిమానం మీలో పెరుగుతుంది. ఏదో సాధించాలనేటువంటి తపనతో ముందుకు వెళ్తారు. ఎన్నో ఏళ్ళుగా లేనటువంటి విజయాలను ఇప్పుడు మీ కళతో మీరే చూడబోతూ ఉన్నారు. అదృష్టం పట్టబోతున్నటువంటి తర్వాత రాశి సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి శని భగవానుడు మకర రాశిలోనికి వక్రగమంలో ప్రవేశించడం వలన ఈ రాశి వారికి ఎంతో ప్రయత్నకరం కాబోతూ ఉంది. ముఖ్యంగా ఈ రాశికి మకర శని 6వ స్థానంలో ఉండటం వలన ఈ రాశి వారు చేస్తున్నటువంటి ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. ఈ సమయంలో మీ ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఎంతో నియంత్రణ, క్రమశిక్షణ పాటించడం వలన మీకు జీవితంలో ఉన్నతి లభించే అవకాశాలు ఉన్నాయి. ఉన్నతమైనటువంటి మార్గాల ద్వారా మీ జీవితంలో ఉన్నత పదవులను పొందే అవకాశాలు ఉన్నాయి. మీకంటూ ఒక సొంత గుర్తింపును ఏర్పరచుకుంటారు. ఇంకా కష్టపడి ఏదో సాధించాలి అనేటటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తారు. అదేవిధంగా సాధిస్తారు కూడా. ఇది మీకు ఒక కొత్త మలుపులుగా, జీవితాన్ని తిప్పేటటువంటి రోజులుగా ఉండబోతూ ఉన్నాయి. ఈ రాశి వారికి లక్ష్యంతో, కొత్త లక్ష్యాలతో జీవితాన్ని చూస్తారు. మీరు నిజంగా మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. మీ యొక్క వృత్తి నైపుణ్యాల్లో మెరుగుపరచడానికి కూడా ప్రయత్నిస్తారు. అంతేకాకుండా జీవితంలో కూడా ఉద్యోగంలో పురోగతి సాధించాలనేటువంటి బలమైన కోరిక ఉంటుంది. ఇంకా ఏదో సాధించాలనేటువంటి తపనతో ముందుకు వెళ్తారు. మీ యొక్క లక్ష్యాలను సాధించి కష్టపడి పనిచేస్తారు. మీ అభిరుచికి తగ్గ పనులు చేయండి, తప్పకుండా మీరు విజయాలను సాధిస్తారు. ఇది ఒక సువర్ణ యోగంగా ఈ రాశి వారికి ఉండబోతూ ఉంది. తర్వాత రాశి వారు కన్యారాశి వారు. కన్యారాశి వారికి కూడా శని మకరంలోనికి వెళ్ళటం వలన మీ అఖండమైన విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగంలో ఉన్నత స్థానం పొందే అవకాశాలు ఉన్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. మీకంటూ సొంత గుర్తింపును ఏర్పరచుకుంటారు. మీకున్నటువంటి గుర్తింపును చూసి నలుగురు ఈర్ష్యపడతారు. మీ గ్రహస్థితి అనుకూలంగా ఉంది. అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. కష్టపడి పనిచేసి అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా సాధించే తీరుతారు. ఎప్పటి నుంచో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసేస్తారు. మీ మనసులో ఉన్నటువంటి సంకలు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా సరే అనవసరమైన పనుల్లో ఎక్కువ శ్రద్ధ వహిస్తారు, కాబట్టి వాటిని జోలికి పోవడమే బెటర్. అభివృద్ధిలో కొంత అవరోధం ఉండదు, కాబట్టి మీ సహనానికి పరీక్ష రావచ్చు. ఎన్నో విజయాలను సాధిస్తారు.
మీ ముందు ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. సిద్ధంగా ఉండండి, రాబోయేటటువంటి కాలం అంతా కూడా మీకు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. మీకంటూ ఒక సొంత గుర్తింపును ఏర్పరచుకున్నటువంటి తరుణం ఏర్పడింది. చాలా కాలం నుంచి ఎంతో కష్టపడినప్పటికీ కూడా విశేషమైనటువంటి ఫలితాలు చూస్తారు. కష్టపడి పనిచేసి ఏదో సాధించాలనేటువంటి తపంతో ముందుకు వెళ్తారు. మీ మనసులో ఉన్నటువంటి సంకలన్నీ కూడా ఒక గొలికి రాబోతూ ఉన్నాయి, సంశయాలన్నీ కూడా ఒక గొలికి రాబోతూ ఉన్నాయి. అదేవిధంగా అదృష్టం పట్టబోతున్నటువంటి తర్వాత రాశి వారు తులారాశి వారు. ముఖ్యంగా ఈ తులారాశి వారికి శని 5వ ఇంటి నుంచి 4వ ఇంటికి వెళ్తూ ఉన్నాడు. ఇక్కడ అది మీకు గొప్ప ప్రయోజనకరమైనటువంటి రోజు కాబోతూ ఉంది. ఎన్నో ప్రయోజనకరమైనటువంటి రోజులు చూస్తారు. మీ సమయము పిల్లల వైపు నుంచి చూస్తే పిల్లలకు విద్యా శ్రేయస్సు, ఉద్యోగము మొదలైన వాటికి సంబంధించిన మంచి విద్య లభిస్తుంది. పిల్లలు మీ యొక్క తమ లక్ష్యాలను సాధించడంలో తప్పకుండా విజయాలను సాధిస్తారు. ఎంతో కష్టపడి ఉన్నతంగా ఎదగాలన్నటువంటి తపంతో ముందుకు వెళ్తారు. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మిమ్మల్ని ఉన్నత స్థానాల వైపు నిలబెడుతుంది. ఊహ కందనటువంటి అవకాశాలు మీకు ఇవ్వబోతూ ఉన్నాయి. ఒక మంచి పని చేస్తారు, కొన్ని పనుల నుంచి తప్పించుకోవడానికి చూస్తారు. మరోవైపు సరైనటువంటి నిర్ణయాలను తీసుకోవడం సవాలుగానే ఉంటుంది. ప్రతి దారి నుంచి కూడా పారిపోవాలని అనుకుంటారు. అలాంటి పనులు చేయకండి, ఎందుకంటే గ్రహస్థితి అంత అనుకూలంగా ఉంది కాబట్టి. మీరు చేసేటటువంటి ప్రతి పనిలో విజయం కోసం ఇంకా కష్టపడి ఏదో సాధించాలి. ప్రతిదీ కూడా అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలికమైనటువంటి సెలవులపై ప్లాన్ చేసుకోండి. బంధుమిత్రులకు దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయి. తగిన ఆలోచనలతో ముందుకు వెళ్తారు. ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు మీకు ఉండబోతుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ప్రతి దానిలోనూ కూడా విజయాలు మీ సొంతం కాబోతూ ఉన్నాయి. అదృష్టం పట్టబోతున్నటువంటి తర్వాత రాశి ధనుసు రాశి వారు. ఈ ధనుసు రాశి వారికి శని చాలా మంచి ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నాడు. చాలా కాలంగా ఉన్న పనులు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనా ఎలాంటి ప్రయాస లేకుండా ఆయా పనులు పూర్తి చేస్తారు. జీవితంలో చాలా విషయాలు మంచి ఫలితాలు ఇస్తాయి, కానీ వాటిల్లో కొంత ఆలస్యం కావచ్చు. మొత్తంగా పని శని వక్రగమనం వల్ల ఈ రాశి వారికి అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి వినలుగా పూర్తి చేసుకోబోతూ ఉన్నారు. ప్రతి పని కూడా అనుకున్న విధంగా విజయాలను సాధించే తీరుతారు. ఉల్లాసంగా గతంలో కంటే మరింత మెరుగ్గా ఉంటారు. మీ జీవన శైలిని మార్చుకునే అవకాశాన్ని పరిశీలిస్తారు. మీ సృజనాత్మకత పరంపర కొనసాగుతూనే ఉంటుంది. అన్నిట్లను కూడా అనుకున్న విజయాలతో పాటు లక్ష్యాలను పూర్తి చేస్తారు. మీ సలహాలతో మీ సహోద్యోగులకు అందచేయడానికి మీరు అదనపు ప్రయత్నం చేస్తారు. ఇతరులతో ప్రేమలో ఉన్న వాళ్ళకి ఇది అత్యంత అనుకూలమైనటువంటి సమయము. ఇక మీరు ఎప్పటి నుంచో కోరుకునే దాన్ని మీరు దగ్గరగా ఉంటారు. ఈ రాశి వారికి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా ఒక కొలిక్కి రాబోతూ ఉన్నాయి. ఊహకందనటువంటి అవకాశాలను మీరు చూస్తారు. ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు మీ కళ్ళ ముందే మీరు చూడబోతూ ఉన్నారు. సువర్ణ యోగం పట్టబోతూ ఉంది. మీకు ఇది ఒక రాజమార్గంలో రాజయోగాల్ని ప్రసాదిస్తుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క 5 రాశుల వారికి కూడా ఇది ఒక సువర్ణ యోగంగా ఆకాశాన్ని అందించేటటువంటి అదృష్టాన్ని ఇచ్చేటటువంటి రోజులుగా ఉండబోతూ ఉంది. అనుకున్నటువంటి యోగాలు మీ కళ్ళతో చూస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.